Hai, namaste ini, నేను వెంకటలక్ష్మి అందరూ బాగున్నారు కదా ఇవాల మనం మిగిలిపోయిన అన్నంతో మనం వేస్ట్ కాకుండా పునుగులు చేసుకుందామండి చేసే విధానం చెప్తాను ముందుగా మిక్సీ జార్ లోకి రైస్ తీసుకుందామండి తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం మన స్పూను పెరిగేసుకుందామండి గట్టి మసాలా కదా ఈ విధంగా మనం రుబ్బుకోవాలన్నమాట అన్నం మనం ఏం వేస్ట్ చేయకుండా చక్కగా ఇట్లా ఎలా చేసుకుంటే వెరైటీగా కూడా ఉంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదా ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఒక అంగుళం అల్లం తీసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్నాను మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి సన్నగా తరిగాను జీలకర్ర తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం చక్కగా మనం ఇలా కలుపుకున్నాం అండి దీంట్లో కొత్తిమీర పుదీనా అన్నీ ఉంటే వేసుకోవచ్చు కానీ నేను ఏమి వేయలేదు నేను మామూలుగా తీసుకొస్తున్నాను మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం అండి ఇలాంటి బౌండర్లు పెట్టేసుకొని డీప్ ఫ్రై ఆయిల్ వేసుకున్నాను మనం చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకుందామండి ఇప్పుడు చూస్తారు కదా మనకు చాలా టేస్ట్గా ఉంటాయండి మనకు అన్నం కూడా వేస్ట్ అవ్వదు చూస్తారు కదండి మనకి ఎంత చక్కగా బూరెల్లా వచ్చినాయి చూస్తారు కదండి ఎంత రుచికరమైన పునుగులు చేసాము రైస్తో మనకు అన్నం మిగిలిపోయిన అన్నంతో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అన్నం వేస్ట్ చేయకుండా మీరు ఇలా తయారు చేసుకొని పిల్లలు బట్టి చాలా ఇష్టంగా తింటారు మీరు తయారు చేయండి సో మీకు కానీ వీడియో నచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోమాత్రం మర్చిపోకుండా చూడలేదు